ఇది సోషల్ మీడియా కాలం జనాలకు అన్ని విషయాలు చాలా బాగా తెలుస్తున్నాయి మనమేదో అనుకూల మీడియా ద్వారా వండేసి జనం మెదళలో దాన్ని పంపించి అదే నిజం అనుకోమంటే అసలు కుదిరే కాలం కానే కాదు కానీ చంద్రబాబు ఇంకా అవుట్ డేటెడ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ వస్తున్నారు ఆయనకి ఎంతసేపు ఆత్మస్థుతి పరనింద అలవాటు అన్నది తెలిసిందే జగన్ని మెల్లగా జనంలో జడజేస్తే చాలు అధికారం అదే వచ్చి వడిలో పడుతుందని పాతకాలం నాటి రాజకీయ పట్లతో చంద్రబాబు పోరాడుతున్నారు ఏపీలో టీడీపీని ఒక్కసారైనా చంద్రబాబు చూసుకున్నారా అన్నదే తమ్ముళ్ల ప్రశ్న క్రొత్తవారికి పదవులు అంటూ చాలా మందికి పంపిణీ చేశారు అందులో వారసులు కూడా ఉన్నారు కానీ వారెవరు అసలు సీన్లోకి రారు నోరెత్తరు తమకు పదవులు అలంకారంగా భావించి సొంత పనులు చూసుకుంటున్నారు జులుం చేయడానికి మర్యాదల కోసమే పార్టీ పదవులను పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు లాంటి జాతీయ నాయకుడు రామతీర్థం వంటి ఒక చిన్న గుడిలో జరిగిన దుర్ఘటనకు స్పందించి ఆగమేఘాల మీద హైదరాబాద్ నుంచి రావాల్సి వచ్చింది చంద్రబాబు అలా వెళ్ళిపోగానే పార్టీ నేతలు గమ్మున ఇంటి పట్టు నుండిపోయారు నాయకుడన్నాక అన్ని మంచి పనులు చేయాలని లేదు టీడీపీ కూడా కొన్ని మంచి పనులు చేసి ఉండవచ్చు కానీ మరి కొన్ని చెడ్డ పనులు కూడా చేసిందిగా అందువలనే ఆ పార్టీని జనం పక్కన పెట్టారు మరి చంద్రబాబు అంటే సీనియర్ ఏం చేయాలి పార్టీ సమావేశాలు పెట్టిన తర్వాత ముందుగా తమ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది ఒక్కసారైనా చూసుకోవాలి కదా తమ ప్రభుత్వం గత పాలనలో చేసిన తప్పులను కూడా చర్చించి ఆత్మ విమర్శ చేసుకోవాలి కానీ అది ఏమైనా ఇప్పటిదాకా జరిగిందా అంటే లేదు అనే మాట వస్తోంది చంద్రబాబు ఎంతసేపు జగన్ ని చూపించి ఘాటు విమర్శలు చేస్తూ పార్టీని తమ్ముళ్లను సైడ్ ట్రాక్ లో పెడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి ఏపీలో జగన్ అయితే ఖచ్చితంగా జనం టీడీపీనే ఎన్నుకుంటారని చంద్రబాబుకు ఉన్న అతి ధీమాగా కనిపిస్తోంది కానీ రెండు రేళ్లు నాలుగు అన్నది అంకె గణితం రాజకీయ గణితంలో ఒక్కోసారి ఆరు కూడా కావచ్చు ఇప్పుడు ఏమీ కాకుండా పోయినా జనసేన బీజేపీ కూటమి కూడా రేపటి రోజున ఏపీలో గట్టిగానే పుంజుకోవచ్చు అప్పుడు ఆ పార్టీ వైపుగాను ప్రజలు చూసే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక పార్టీలో తప్పు ఒప్పులు సరి చేసుకుని జనాలకు గట్టి భరోసా ఇవ్వకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన టీడీపీనే మళ్ళీ నెత్తిన పెట్టుకోవడానికి ఆంధ్ర ప్రజలు ఎందుకు ముందుకు వస్తారన్నది కూడా ఆలోచించాలి కదా కానీ చంద్రబాబు ఆర్భాటంగా పాలిట్ బ్యూరో మీటింగులు రాష్ట్ర కమిటీ మీటింగులు పెడతారు కానీ అసలు విషయాలు మాత్రం అలా కావాలని అంటున్నారు మరి ఇలాగైతే సైకిల్ పరుగులు ఎలా చంద్రబాబు అని సగటు తమ్ముడు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు నుంచి జవాబు ఉందా